हेलो व्यूवर्स अंदर बोरा इपड़े हैदराबाद होदा फस्ट ट्रावल लाख फीस अनंतपूर रेलवे स्टेशन एनिमिदि गंटलकु ट्रैन चूद बयलुदेरा ट्रिप हैदराबाद कादंडि यादगिरी गुट्टकि वेल्तुन्नाम స్టేషన్లో గోల్సిన ట్రైన్ 10 నిమిషాలు అయిపోయిందండి బయట నిలబెట్టేసిన ఎట్లా అది ఇండియన్ రైల్వే हैदराबाद विजयवाड़ हाईवे चोटूपल दर लफ्ट तीसकोनी 32 किलोमीटर्स वस्ते मत्स्यगिरी प्राता वस्तमी मत्स्यगिरी पैन नरसिंहस्वामी मत्स्य नरसिंहस्वामी अवतार में उपल के चूदा एवं मूलवर नरसिंहस्वामी वीडियो तीय भाव्य काबीते गुड़ पक्ने कोलन उ ఈ కొలనులో చేపలకి నామాలు ఉంటాయంటండి. నాకైతే ఇంతవరకు చేపలు కనిపించలేదు కానీ నామాలు ఉంటాయని ఇక్కడ పూజారులు అందరూ చెప్పారు. వచ్చేసామండి ఎట్టకేలకు. మేము ఏంటి యాదగిరి గుట్ట వచ్చేసాం. ఇదే సింగర్ అయిన ఏం కనిపిస్తుంది కదా వెనకలో, అదే మరణం మీకు చూపిస్తాను ఆగండి. ఇది వేపి కాటేజెస్లో ఉన్న సింగరేణి కాటేజ్ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ విల్లా లాగా ఉంటుంది. ఇందులో చాలా ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇది ఎంట్రన్స్ అండి. చూసారా మా పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇది హాల్ అండి. ఇక్కడ టీవీ కూడా ఉంది, అయితే నేను కవర్ చేయలేకపోయాను. చూడండి ఈ సోఫాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది కింద అండి. ఇక్కడ ఒక షూట్ రూమ్ ఉంటుంది, లోపలికి వెళ్ళి చూద్దామా. చూసారా ఆ బెడ్ ఎంత బాగుంది కదా. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే పైన కూడా షూట్ రూమ్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం విండోలో నుంచి టెంపుల్ చూపిస్తాను చూడండి. ఇది ఒక షూట్ రూమ్ అండి. అయితే ఇందులో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కాబట్టి లోపల చూపించడం లేదు. తర్వాత నెక్స్ట్ ఉన్నది ఇంకో షూట్ రూమ్. దీని ఆపోజిట్లోనే ఇంకో షూట్ రూమ్ ఉందండి, దాని పక్కనే ఇంకో షూట్ రూమ్. ఇది మొత్తం 5 షూట్ రూమ్స్ ఉన్న విల్లా అండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా యాదగిరి గుట్ట వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇక ఈ బాల్కనీలో నుంచి చూస్తే టెంపుల్ బాగా కనిపిస్తుంది అండి. ఇదే టెంపుల్ మార్నింగ్ చూపిస్తాను మీకు. టెంపుల్ మార్నింగ్ చూపిస్తున్నాను కదా, అది చూడండి టెంపుల్. ఇది ఈ బాల్కనీలో నుంచి మేము ఉంటున్న ఏరియా వ్యూ అండి. ఎంత బాగుందో కదా. ఇక్కడితో మా యాదగిరి గుట్ట ట్రిప్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వెళ్తున్నాం. ఇదే అండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. అయితే మేము ఇక్కడికి వచ్చేసరికి ఓవర్ టైం అయిపోయింది. 8 o'clockకి మా ట్రైన్ ఉండడంతో లోపల వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి టైం సరిపోదని మేము ఇక్కడ నుంచి వెనక్కి వచ్చేసాం. అక్కడి నుంచి వెనక్కి వచ్చేసి ట్రైన్ ఎక్కి అనంతపూర్ వచ్చేసాము.